హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ప్రవాసాంధ్రుల గురించి చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో యూర్ ట్యూన్ టు ఆల్ ఈస్ వెల్ విత్ మీ ఆర్జే విందియా విన్స్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అండ్ జూనియర్ పవన్ ఫ్రమ్ హైదరాబాద్. సినిమా చిన్నది అయినా మెసేజ్ని షార్ట్ స్వీట్ అండ్ క్లియర్గా చెప్పడం మన ఫీచర్ ఫిలిమ్స్ లేదా షార్ట్ ఫిలిమ్స్ యొక్క ఆంతర్యం. కొన్ని చిత్రాలు మనకు మంచి సందేశాన్ని ఇస్తే, మరికొన్ని చిత్రాలు మనల్ని హాస్యంతోనో సస్పెన్స్తోనో ఎంటర్టైన్ చేసి మన ప్రపంచాన్ని మరిపింపచేస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన మలుపులతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ మరియు హారర్ ఫిలిం ది గాడ్ 2020. చిత్రానికి మంచి కథ ఎంత ముఖ్యమో దాన్ని అమోఘంగా చిత్రించడం అంతకంటే ముఖ్యం. కథ చిన్నదైనా కాన్సెప్ట్ సింపుల్ అయినా దాన్ని అందంగా చూపించగలడం ఒక కళ. అలాంటి ఒక కళాత్మక దర్శకులే మన జిగాపెద్ది గారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఈయన అద్భుతమైన స్క్రిప్ట్ రైటర్ మరియు ఫిలిం డైరెక్టర్. హిందీలో మై ఫస్ట్ ఫ్రెండ్, మై ఫస్ట్ ఆఫీస్, మదర్ మాఫియా, ఇష్క్ ఫర్ ఎవర్ వంటి సోషల్ వాల్యూస్తో కూడిన ఎన్నో లఘు చిత్రాలు, ఫీచర్ ఫిలిమ్స్ని అందించి ఆస్ట్రేలియాలోని లోకల్ కౌన్సిల్ మెప్పు పొందారు. ఆయన డెబ్యూట్ ఫిలిం అయిన 2017లో చిత్రీకరించిన ఫారెన్ ఫిలిం 2 అవార్డులను గెలుపొందింది. 129 చిత్రాలతో కూడుకున్న సాన్ ఫ్రాన్సిస్కో ఫాగ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2018లో బెస్ట్ డైరెక్టర్ మరియు బెస్ట్ యాక్టర్ విభాగాల్లో అవార్డులు గెలుపొంది ఈ ఫారెన్ ఫిలిం ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించింది. అలానే ముంబైలో జరిగిన 6th ఇండియన్ సినీ ఫిలిం ఫెస్టివల్లో ఈ చిత్రానికి గాను డైరెక్టర్ జగగ్ గారు ఎక్సలెన్స్ ఫిలిం మేకర్ అవార్డు గెలుపొందారు. పాత్రలను ఎంతో నేచురల్గా హ్యూమన్ వాల్యూస్తో మలచడమే ఈ జగగ్ ఫిలిమ్స్ ప్రత్యేకత. మరి అంతటి అద్భుతమైన డైరెక్టర్ చేతిలో రూపుదిద్దుకుంటున్న ది గాడ్ 2020 ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంటుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి ది గాడ్ 2020 గురించి మరిన్ని విశేషాలు వారి నుంచే తెలుసుకుందామా? సో ఈరోజు మనతో డైరెక్టర్ జగ్గాతో పాటు హీరో సందీప్ రెడ్డి చీలం గారు ఉన్నారు. తెలంగాణలోని నిజామాబాద్లో పుట్టి పెరిగి హైదరాబాద్లో గ్రాడ్యుయేషన్ చేసి ప్రస్తుతం ఒక యాక్టర్గా పాపులర్ అయ్యారు. ఆయన ఫస్ట్ మూవీ వన్ మ్యాన్ ఆర్మీ 2018లో షూటింగ్ మొదలై విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమాలో తనికెళ్ల భరణి, గెటప్ సీను వంటి ప్రముఖులతో నటించి ఎంతో మంచి పేరు గడించారు. ప్రస్తుతం ది గాడ్ 2020లో హీరోగా మన ముందుకి రాబోతున్నారు. అలానే హీరోయిన్ మిమి లియోనార్డ్ కూడా మనతో ఉన్నారు. మిమి ఒక రిజిస్టర్డ్ నర్స్గా చేస్తూ అలానే జైన్ మేనేజ్మెంట్లో ఒక మోడల్గా కూడా చేస్తున్నారు. ఇదివరకు తోడు వనం అనే తమిళ షార్ట్ ఫిల్మ్లో కూడా చేశారు. ప్రస్తుతం ఇక్కడి శ్రీలంక కమిటీకి ప్రెసిడెంట్గా ఉంటూ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలని కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇక మన యూనివర్సల్ అన్న, మనందరికీ సుపరిచితమైన వెంకట్ నూకల గారు కూడా ఉన్నారు. ఇక్కడి మల్టీ కల్చరల్ కమ్యూనిటీ లీడర్గా ఉంటూ ఫెడరేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్కి ఫౌండర్, నేషనల్ చైర్మన్గా ఉన్నారు. అలానే మెల్బర్న్ తెలంగాణ ఫోరంకి ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ అడ్వైజరీ బోర్డు మెంబర్గా ఉంటూ ఇప్పుడు సినిమాలో హీరోయిన్కి తండ్రిగా ఒక కొత్త కోణంలో కనిపించనున్నారు. నమస్కారం జగపతి గారు, ఎలా ఉన్నారు? నమస్కారం అండి. సో థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ నమస్కారం ఫ్రమ్ హైదరాబాద్, ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ ది షో. బాగున్నామండి. సో థ్యాంక్స్ ఫర్ ఇంట్రడక్షన్. సో యా, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ అవర్ ఫిలిం. సో మేము ఇది ది గాడ్ 2020 అనే ఫీచర్ ఫిలింతో తెలుగు ప్రేక్షకులకు ముందుకి వస్తున్నాము ఒకసారి. సో ఇస్ అ మొదటి ఆపర్చునిటీ ఫర్ మీ. సో ఇట్స్ గుడ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. ఇట్స్ ఫెంటాస్టిక్ టు హ్యావ్ యూ హియర్. యాక్చువల్లీ ఇట్స్ మై ప్లెజర్ టు టాక్ టు యూ అండ్ ఇక్కడ మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలకి మిమ్మల్ని పరిచయం చేయడం కూడా. ఎందుకంటే లోకల్ మెల్బర్న్ టాలెంట్ ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ అద్భుతమైన చిత్రాలకి దర్శకత్వం కూడా వహించారు. సో ఇట్స్ డెఫినెట్లీ మై ప్లెజర్ టు టాక్ టు యూ అండ్ ఇంట్రొడ్యూస్ యూ టు అంటే టు ది వరల్డ్ వైడ్ ఆడియన్స్ యాక్చువల్లీ. సో అలానే మనతో సందీప్ రెడ్డి చిలం గారు కూడా ఉన్నారు. ఈ మూవీకి, ది గాడ్ 2020కి హీరోగా కూడా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేస్తున్నారు. సో సందీప్ రెడ్డి గారు నమస్తే, ఎలా ఉన్నారు? విందయ్య గారు, నేను బాగున్నాను, మీరు ఎట్లున్నారు? యా, ఆల్ గుడ్ అండి. సో విందయ్య గారు, బిఫోర్ వి ప్రొసీడ్, చిన్న కరెక్షన్ అండి, ఇది గైడ్ 2020 కాదు, ది గాడ్ 2020. గాడ్ 2020, యా, రైట్, ఓకే, ది గాడ్ 2020, రైట్. సో నేను ఇనిషియల్ థాంక్యూ ఫర్ హావింగ్ us అండి. రైట్, థ్యాంక్ యూ అండి. ఇట్స్ మై ప్లెజర్ టు హ్యావ్ యూ హియర్. అండ్ తర్వాత మనతో హీరోయిన్, వి ఆల్సో హ్యావ్ హీరోయిన్ మిమి లియోనార్డ్, హూ ఇస్ యాక్చువల్లీ తమిళియన్, శ్రీలంకన్ తమిళియన్, హూ ఇస్ ఫ్రమ్ శ్రీలంక. అండ్ సో వి ప్రాబబ్లీ విల్ కంటిన్యూ అవర్ కన్వర్సేషన్ ఇన్ తమిళ్, మిమి. Thank you so much for being here, Mimi. And, you know,
initially I just wanted to know your pulse. If you had said yes for Tamil, then it would have been a bouncer for me. So Right. Yeah. I can barely manage, although I'm not yeah, so good. I think, yeah, English would be good because, you know, everyone can understand English. So yeah. Right. Okay. And then we have Venkat Nukkala garu. Venkat Nukkala garu, mimmalni Venkat anna anipistanu endukante meeru maa andariki universal ga Venkat anna gane parichayam kabatti. Namaste Venkat anna. Namaste Vindhyamma. Namaste. And I'm very familiar to NRI Telugu radio all over the world. And thank you for having me. And ee opportunity ichina NRI Telugu radio ki mee Vindhyamma ki and ఎన్ఆర్ఐ తెలుగు రేడియో మేనేజ్మెంట్ కి, అదే మాదిరిగా మా మిత్రులు నా గొప్ప స్నేహితుడు జగా పెద్ది డైరెక్టర్ గారికి అండ్ అదే మాదిరిగా సందీప్ అండ్ హీరో అండ్ మిమి హీరోయిన్ కి నా అమూల్యమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. సో అయితే అంటే టైటిల్ వచ్చేసి ద గాడ్ 2020, ఎలా టైటిల్ కి అంటే ఇంత వెరైటీ టైటిల్ ఎలా ఫిక్స్ చేశారు? 2020 అంటే ఏంటి అర్థం అనేది నేను చాలా ఆలోచించాను అన్నమాట, ఏమై ఉంటుంది అని. డైరెక్టర్ గారు మీరు ఏమన్నా కెన్ యూ సో త్రో సమ్ లైట్ ఆన్ టు దిస్ టైటిల్? యాక్చువల్లీ దిస్ ప్రాజెక్ట్ సందీప్ గారు మేము వేరే ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాం యాక్చువల్గా. సో ఈ కోవిడ్ వల్ల మేము ఈ ఐడియాని ఇన్సెప్షన్ చేసి బేసికల్ గా ఈ కోవిడ్ 2020 we all gone through this period, right? So this idea is started in the duration, and we mem rendu nelallone ee project ni rasi danni within 1-2 months lo with denni production ki iskellamo. I'm thankful to this Anu production. So, and ala ee idea asalu 2020 lone start ayi 2020 lone complete avutundi kabatti mem 2020 ani బేసికల్గా స్టార్ట్ చేసాం బేసికల్గా. ఓకే, దట్స్ గ్రేట్. సో ఏ మంత్ లో స్టార్ట్ అయింది 2020, లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ? మేము ఫిబ్రవరి 2020 లో స్టార్ట్ చేసాం. ఎప్పుడైతే లాక్డౌన్ మొదలైందో అప్పుడే స్టార్ట్ అయింది బేసికల్ ప్రాజెక్ట్. సో అలా, సో దానికోసమే క్యాచ్ ఉంటుంది అని కూడా మేము దీన్ని టైటిల్ గా రిజిస్టర్ చేయించాం బేసికల్. సో కోవిడ్ 2019 ని కవర్ అప్ చేయడానికి ఒక పాజిటివ్ యాంగిల్ తో మనకి ది గాడ్ 2020 అని మీరు ముందుకు వచ్చారు అన్నమాట. Yes, 2020 has will show some light and 2020, yeah, it has, this film is talk about the hope. So okay. The concept much more the value concept, and ee film lo memu cheppalsukoni endante hope always you know we have to keep a hope. And then you have to be ala idea tone aa value tone modalaina project kabatti, so mem adi 2020 ni project chestunnam basically. Okay, so suspense thriller and horror kaakunda dinlo message kuda undannamata, that's it. Mari asalu direction paigina meeku interest ela vachindi? How did you as a director start your journey actually? Thanks for the nice question. So basically యాక్చువల్లీ ఐఎమ్ ఎ గుడ్ రైటర్ బేసికల్. నేను చాలా, నా దగ్గర చాలా స్క్రిప్ట్లు రాశాను, నేను స్టిల్ ఐఎమ్ రైటింగ్. సో నాకు, నా దగ్గర చాలా కథలు కూడా నేను డైలీ రాస్తూ ఉంటాను. అయితే ఇనిషియల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు బేసికల్గా ఐ థాట్ ఎవరైనా డైరెక్షన్ చేస్తే బాగుండని నేను స్టార్ట్ చేశాను. కానీ మేము ఒక షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసాము, ఒక అబ్బాయి వన్ డే అలా షూటింగ్ స్టార్ట్ చేసిన వితిన్ 1 అవర్లోనే ఫస్ట్ సీన్లోనే నేను అనుకున్న విధంగా రావట్లేదు బేసికల్గా. అప్పుడు నేను జంప్, యూనో, సో నేను జంప్ చేసి బేసికల్గా నాకు అనుకున్న విధంగా నేను ప్రాజెక్ట్ని చేశాను. అది అక్కడ నుండి నా కథలకి నేనైతేనే జస్టిఫికేషన్ చేయగలుగుతానని, సో అక్కడ నుండి ఇక నా స్కిల్ కూడా ఇంప్రూవ్ అయిపోయింది. సో అలాగే నా అప్రిషియేషన్ కూడా యూనో రావడం మొదలైంది బేసికల్గా. స్నేహితులు, ఫ్రెండ్స్, సొసైటీ, కమ్యూనిటీలో నేను షేర్ చేస్తున్న కొద్దీ, సో ఐ థాట్ డైరెక్టర్గా నాకు స్కిల్ కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో అలా మొదలైంది బేసికల్గా. బట్ ఐఎమ్ ఎ గుడ్ రైటర్ స్టిల్, ఐ వాంట్ బి గుడ్ రైటర్. ఓకే, సో ఏదైనా మంచి డైరెక్టర్ ఉంటే అఫ్ కోర్స్ ఐ విల్ గివ్ మై స్టోరీస్ అండ్ సో యా. నో బట్ ఇప్పుడు మీకు డైరెక్షన్ లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది? ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది, బట్ ఐ రైట్ ఎ లాట్ ఆఫ్ స్టోరీస్. సో ఎవ్రీ డే మోస్ట్ ఆఫ్ యూనో, సో ఎవ్రీ వీక్ అలా స్టోరీ రాస్తూనే ఉంటాను నేను. సో యా,
సో సందీప్ గారు, మీరు మీ ఫస్ట్ మూవీలో తణికెళ్ల భరణి గారితో గెటప్ సినిమా గారితో యాక్ట్ చేయడం జరిగింది. సో హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్, హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దెం? సీ ఆ మూవీ మేము యాక్చువల్లీ 2018 లోనే స్టార్ట్ చేసినాం ఇక్కడ ఆస్ట్రేలియాలో. సో ఆల్మోస్ట్ 4 మంత్స్ షూటింగ్ చేసిన తర్వాత నేను ఒక 6 మంత్స్ గ్యాప్ తీసుకుని ఇండియా వెళ్ళాను. సో లాస్ట్ 20 మినిట్స్ వచ్చేసి ఒక ఫస్ట్ 10 మినిట్స్, మధ్యలో 10 మినిట్స్ వచ్చేసి ఇండియాలో చేసినాం. అది 2 డిఫరెంట్ ఫారెస్ట్ లో చేసినాం. నిజామాబాద్ లో సిరికొండ ఫారెస్ట్ లో షూట్ చేసినప్పుడు మాత్రం తణికెళ్ల భరణి గారితో చేసినాం. తణికెళ్ల భరణి ఇస్ అ లెజెండ్. అతను అసలు ఆయన గురించి చెప్పే స్థాయి నాది కాదు, కానీ సో డౌన్ టు ఎర్త్. నిజామాబాద్ కి రమ్మంటే మంచిగా ఈజీగా వచ్చేసాడు, ఈజీ గోయింగ్, స్క్రిప్ట్ తీసుకుని ఫటాఫట్ చేసేసి వెళ్ళిపోయాడు. అసలు ఎంత డౌన్ టు ఎర్త్ గాయ అంటే హ్యాట్స్ ఆఫ్ టైమ్. కానీ ఆ షూట్ కి స్టార్ట్ అయ్యే ముందు ట్వైస్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అంటే ఆయన చాలా ఈజీ గోయింగ్ అండ్ నిజామాబాద్ కి రమ్మని గానీ రావడం, ఇట్స్ రియలీ గుడ్ టు నో. అంటే అంత పొజిషన్ లో ఉన్న వాళ్ళు నిజంగా వాళ్ళు డౌన్ టు ఎర్త్ తో ఉండి వాళ్ళు దే స్టాండ్ యాస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ us నిజంగానే. యా యా యా, వెరీ ఈజీ గోయింగ్. అండ్ ఆల్మోస్ట్ 800 మూవీస్ లో యాక్ట్ చేసినంట. యా చెప్తున్నా. అండ్ వచ్చేసి స్ట్రేట్ అవే నేను ఎవరో తెలిసినలానే ఈజీగా ఇంటరాక్షన్, అంటే నన్ను కంఫర్ట్ జోన్ లో తీసుకొచ్చేసింది స్ట్రేట్ అవే. సో దట్ నేను ఫస్ట్ టైం యాక్ట్ చేసిన రిహార్సల్స్ ఏం చేయలేదు. సో కంఫర్ట్ లెవెల్ కి స్ట్రేట్ అవే తీసుకొచ్చేసి యాక్టింగ్ చేసేటప్పుడు ఇట్ వాస్ ఈజీ అండ్ హి వాస్ హెల్పింగ్ మీ యాజ్ వెల్. మరి జగా గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అండ్ ఈ మూవీలో, అండ్ అంటే ఒక వాట్స్ వన్ థింగ్ యు లైక్డ్ ఇన్ హిమ్ అండ్ మెయిన్ గా మీ ఫస్ట్ మూవీకి దీనికి ఏంటి డిఫరెన్స్? జగ్గా గారితో ఫస్ట్ మూవీ ఐ థింక్ ఐ మస్ట్ సే దిస్, ఎవరైనా ఇప్పుడు కొత్త యాక్టర్ గా రావాలనుకుంటే, బీట్ ప్రొడక్షన్ ఆర్ డైరెక్షన్ ఆర్ హీరో ఎవరైనా రావాలనుకుంటే, ప్రీ ప్రొడక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఒక 2 మంత్స్ 3 మంత్స్ ప్రీ ప్రొడక్షన్ చేసుకుంటే థింగ్స్ విల్ గో లైక్ దాట్. ఫస్ట్ మూవీకి మేము ప్రీ ప్రొడక్షన్ సరిగ్గా చేయలేదు, అందుకే కొంచెం మాకు థింగ్స్ స్లో అయినాయి అన్నట్టు. సో ఈ మూవీకి మాత్రం మేము జగ్గ గారు మేము ముందే డిసైడ్ అయిపోయి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ముందే చేద్దామని లాస్ట్ ఇయర్ ఫిబ్రవరికే స్టార్ట్ చేసేసినాం. స్టార్ట్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా చేసిన తర్వాతనే మేము షూటింగ్ స్టార్ట్ చేసినాం. ఇట్ వెంట్ లైక్ దాట్. 30 డేస్ అనుకున్నాం షెడ్యూల్, 35 డేస్ అనుకున్నాం షెడ్యూల్, 35 డేస్ లో మేము 90% మూవీ ఫినిష్ చేసినాం. బట్ ప్రీ ప్రొడక్షన్ అంటే జనరల్ గా, అంటే ఇప్పుడు లేమన్ ఆడియన్స్ కి ఇప్పుడు డైరెక్షన్ విషయాలు తెలియని వాళ్ళకి జనరల్ గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ప్రీ ప్రొడక్షన్ అంటే ఫస్ట్ థింగ్ ఇస్ స్టోరీ ఫినిష్ చేసుకోవడం, స్టోరీ బోర్డ్ రాసుకోవడం, యాక్టర్స్ ని హైర్ చేసుకోవడం, యాక్టర్ ని ట్రైన్ చేయడం, లొకేషన్స్ బుక్ చేసుకోవడం, ఎవ్రీథింగ్ వచ్చేసి A to Z మొత్తం ప్రీ ప్రొడక్షన్ ఏమేమి వర్క్ ఉంటుంది అన్ని చేసిన తర్వాతనే స్టార్ట్ చేయాలి. ఇంక్లూడింగ్ లొకేషన్స్ కూడా కొన్ని అన్ని బుక్ చేసుకున్న తర్వాతనే వెళ్ళాలి. తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. రైట్, ముందే బ్లాక్ చేసి పెట్టుకోవాలి ఆ లొకేషన్. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ డైరెక్టర్ గారికి జగ్గా గారికి ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు లోకల్ టాలెంట్ ఒక నిమిషం అండి, ఐ యామ్ కమింగ్ టు యువర్ పాయింట్. మీరు జగ్గా గారి గురించి చెప్పమన్నారు కదా, జగ్గా గారిలో నాకు నచ్చింది ఏంటంటే కమిటెడ్. నేను లాస్ట్ నేను మూవీ షూటింగ్ చేసేటప్పుడల్లా మేము ఆల్మోస్ట్ మేమిద్దరం కలిసే ఉంటుండే. అసలు హార్డ్లీ 1 or 2 hours పడుకుంటాడు అండ్ వెరీ 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 ప్యాషనెట్ గా అండ్ కమిటెడ్. ఇది నాకు 35 డేస్ షెడ్యూల్ చెప్పేసి 35 డేస్ లో 90% మూవీ ఫినిష్ చేయండి, నేనైతే అనుకోలేదు అయిపోతుంది అని. 35 డేస్ లో షూటింగ్ ఫినిష్ చేశారు. వావ్, దట్స్ రియల్లీ గ్రేట్. అంటే 35 వర్కింగ్ డేస్, ఇట్ కుడ్ బి లైక్ 6 weeks 6-7 weeks షూట్ చేసినాం, బట్ 35 వర్కింగ్ డేస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వర్కింగ్ డేస్. అవసమ్, వావ్, నిజంగానే చాలా గ్రేట్ కమిట్మెంట్ అది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈవెన్ ఎ షార్ట్ ఫిల్మ్, ఇట్స్ అ ఫీచర్ ఫిల్మ్. సో ఇట్స్ డెఫినెట్లీ, అంటే అది పెద్దగానే ఉంటుంది షార్ట్ ఫిల్మ్ కంటే కూడా. కరెక్ట్ అండి, కరెక్ట్. సో యా, మరి ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా మీకు? నేను ఒక ఒక కంపారిజన్ చెప్తాను. ఫస్ట్ మూవీకి అయితే ఇట్స్ అ బిగ్గర్ స్కేల్ మూవీ, ఇట్స్ అ హై బడ్జెట్ మూవీ, ఇట్స్ అ బిగ్గర్ స్కేల్ మూవీ. ఇట్ వాస్ సో డ్రైనింగ్ ఫర్ మీ బికాస్ 2 ఇయర్స్ పాటు షూటింగ్ చేసినాం, 80% ఆస్ట్రేలియాలో చేసినాం, 20% ఇండియా. బిగ్గర్ ఇన్ ద సెన్స్ క్వాలిటీ వైజ్ కాదు, బిగ్గర్ ఇన్ ద సెన్స్ కొంచెం బడ్జెట్ కానీ, కొంచెం లొకేషన్స్ కానీ, కొంచెం యాక్టర్స్ కానీ డిఫరెంట్ లొకేషన్స్ కి మూవ్ అయిపోయి చేసినాం కాబట్టి వాజ్ డ్రైనింగ్. నేనైతే డ్రైన్ అయిపోయినా ఆ మూవీలో. ఈ మూవీ ఏంటంటే ఈజీ గోయింగ్. మేమంతా ఇప్పుడు మీరు గాడ్ రిలీజ్ అయినప్పుడు మీకు అర్థం అయిపోతుంది, అందరు ఎవ్రీబడి ఎవ్రీ యాక్టర్ ఇన్ దిస్ మూవీ అందరు ఫ్లాలెస్ గా నేచురల్ గా చేసేసారు. ఇప్పుడు ద వే ఐఎమ్ టాకింగ్ టు యూ ఇట్లానే మాట్లాడతా సినిమాలో కూడా.
రైట్ ఫస్ట్ మూవీలో ఇట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ ఫస్ట్ మూవీలో ఇట్స్ ఇట్స్ అ సీరియస్ మూవీ కంప్లీట్ రోల్ సీరియస్ ఉంటుంది ఈ మూవీలో జోబియల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఉంటారు ఎమోషన్స్ ఉంటాయి హారర్ ఉంది కామెడీ ఉంది కామెడీ మేము మెన్షన్ చేయట్లేదు కానీ మూవీలో కామెడీ కూడా ఉంది ఓకే ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ సో అన్ని యాంగిల్స్ ఉన్నాయి అన్నమాట వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఓకే సో ఆ క్వశ్చన్స్ కి నేను ఐల్ కమ్ బ్యాక్ టు దోస్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు డైరెక్టర్ గారిని ఒక క్వశ్చన్ అడగాలి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు లోకల్ టాలెంట్ ఇక్కడ మెల్బర్న్ లో చేశారు కదా లైక్ హైరింగ్ ప్లేస్ అంటే లొకేషన్స్ హైర్ చేయడం కానీ కాస్ట్ ని వెతకడం కానీ సో జగా గారు మీరు లోకల్ టాలెంట్ ని చాలా ఎంకరేజ్ చేస్తారని విన్నాను సో ఇక్కడ లోకల్ గా మెల్బర్న్ లో క్రూని అంటే మన కాస్ట్ అండ్ క్రూని వెతికి పట్టుకోవడానికి మీకు ఏమైనా కష్టం అనిపించిందా అండ్ ఎలా ఇప్పుడు కొత్తగా ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్న కానీ సెకండ్ టైం యాక్ట్ చేస్తున్న వాళ్ళని కానీ ఫర్ ఎగ్జాంపుల్ వెంకటన్న గారు వెంకటన్నయ్య ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు మూవీలో సో అలా మీకు ఫస్ట్ టైం యాక్ట్ చేసే వాళ్ళకి కానీ ఇనిషియల్ స్టేజెస్ లో యాక్టింగ్ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ యాక్టింగ్ లో ఉన్న వాళ్ళని కానీ యాక్ట్ చేయించడానికి మీకు ఏమన్నా ఛాలెంజింగ్ అనిపించిందా ఇట్స్ ఆల్వేస్ ఇట్స్ అపర్చునిటీ టు వర్క్ విత్ యాక్చువల్లీ న్యూ you know so new acting new actors basically aithe kani the ante nenu raste kathalanni very nenu chala natural ga as much as ante nenu aa kathani chala daggiraga samajaniki gaani mana life gaani daggiraga unchalani prayatnam chestuntanu so adhe vidhanga naaku nenu I am blessed also నాకు ఎప్పుడైనా కానీ మంచి చుట్టుపక్కల ఫ్రెండ్స్ అయితేనేమి ఇప్పుడు వెంకటన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతన్ని నేను 1 ఇయర్ నుంచి అంటే మేము 10 సంవత్సరాల నుంచి తెలుసుకొని బట్ 1 ఇయర్ నుండి నేను అడుగుతున్నాను బేసికల్గా సో ఆ కథ రైట్ క్యారెక్టర్ రైట్ పర్సన్కి దగ్గరగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను అలాగనే నాకు దొరికిన వాళ్ళు కూడా నేను అనుకున్న దానికన్నా కమిట్మెంట్గా నేను అనుకున్న దానికన్నా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి దానికి జస్టిఫై చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేశారు సోఫార్ సో ఆ విధంగా నేను చాలా ఒక విధంగా అదృష్టవంతున్నాయి బేసికల్ గా మీకు ప్రాబ్లమ్స్ అంటే బేసికల్ గా ముందు అది సందీప్ గారు చెప్పినట్టు మేము ప్రీ ప్రొడక్షన్ నేను ప్రతి ప్రాజెక్ట్ కి చాలా బాగా చేసుకుంటాను నేను బేసికల్ గా ఒక 6 నెలలు ఫీచర్ ఫిల్మ్ కి అయితే నేను మినిమం ఒక 6 నెలలు స్పెండ్ చేస్తాను ఇందులోనే నేను రిహార్సల్ చేయించి వాళ్ళతో స్క్రిప్ట్ షేర్ చేసి ముందే వాళ్ళ ఇన్పుట్ కూడా బేసికల్ గా వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా నేను గ్యాదర్ చేసుకుని క్యారెక్టర్ ని మాడిఫై చేస్తూ ఉంటాను నేను ఓకే ఇంట్రెస్టింగ్ సో సో ఆన్ గోయింగ్ ప్రాసెస్ బేసికల్ గా సో ప్రీ ప్రొడక్షన్ లో చాలా శ్రద్ధ తీసుకుంటారు సో అది చాలా ప్రీ ప్రొడక్షన్ నేను పేపర్ వర్క్ అయితేనేమి ఇస్ లైక్ సో మా పేపర్ వర్క్ ఇస్ సో లైక్ బండిల్స్ చాలా మంది చెప్తా ఉంటారు బేసికల్ గా సో నేను చాలా స్పెండ్ చేస్తాను ప్రీ ప్రొడక్షన్ ఓకే ఆసమ్ సో సో వెరీ ఇంట్రెస్టింగ్ ఈ ప్రాజెక్ట్ కూడా అలానే చేసాము బట్ మెల్బర్న్ లో చాలా లోకల్ టాలెంట్ ఉంది బేసికల్ గా ఇప్పుడు మీరైతేనేమి సో ఎవ్రీబడి హ్యాస్ టాలెంట్ దట్ ఈస్ మై స్ట్రాంగ్ కన్విక్షన్ అండ్ బిలీఫ్ యా కమ్యూనిటీ కొంచెం పెద్దగా అవుతుంది ఇప్పుడు పర్లేదు కానీ రైట్ యా కొంచెం సమ్ టైమ్స్ ఇట్ ఈస్ అ బిట్ డిఫికల్ట్ టు ఫైండ్ ద రైట్ పర్సన్ ఫర్ ద రైట్ క్యారెక్టర్ కదా అట్లా ఎప్పుడైనా కరెక్ట్ ఇప్పుడు తెలుగు నేటివ్ నుండి ఇప్పుడు నాకు 10 ఇయర్స్ పట్టింది బేసికల్ గా ఈ టీమ్ కి తెలుగు యాక్టర్స్ ని గ్యాదర్ చేయడానికి దానికన్నా ముందర నేను తెలుగు ప్రాజెక్టు నేను 5 ఇయర్స్ 6 ఇయర్స్ ముందు చేద్దాం అనుకున్నాను బట్ టాలెంట్ గ్యాదర్ కావడానికి నాకు ఇంత టైం పట్టింది దానికన్నా ముందరనే నేను హిందీ ఇంగ్లీష్ చేయడానికి దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అనుకో ఓకే ఓకే ఫంటాస్టిక్ బట్ ఐఎమ్ వెరీ లక్కీ ఆల్సో టు గెట్ గుడ్ ప్రాజెక్ట్ లో ఈ ప్రాజెక్ట్ లో చాలా మంది ఉన్నారు కమల్ గారు అయితేనేమి జోష్వా శిల్ప బాలకృష్ణన్ అని అనదర్ యాక్ట్రెస్ అండ్ మిమి ఆల్సో డిడ్ గుడ్ జాబ్ ఇక సందీప్ గారికి మనం చెప్పిన అవసరం లేదు ఈ డిడ్ more than you know very as a great job ayin tarvata inka chaala mandi basically ippudu venkanna is justified his role kontha mandi doctors unnaru vaallu kuda newcomers but they you know very much confident also right we are also very lucky meeru hindi nunchi ippudu telugu ki raavadam direction paranga maa kuda chaala happy ga undi actually very very lucky nen telugu lo nenna kathalani telugu lo unte basically my idea tha thinking anta akkade unde modalaindi kada mana thinking janaga mana madalaindi so kathalu kuda chaala తెలుగులోనే రాసుకుంటాను తర్వాత ప్రాజెక్ట్ రానప్పుడు మళ్ళీ హిందీలోకి కన్వర్ట్ చేసి అలా చేయవలసి వచ్చింది బేసికల్ గా సోఫార్ ఓకే ఓకే రైట్ సో నౌ దేర్స్ అ క్వశ్చన్ ఫర్ యు మిమి యాక్చువల్లీ యు ఆర్ అ శ్రీలంకన్ టామ్ రైట్ yes శ్రీలంకన్ అండ్ హౌ డిఫరెంట్ వాస్ ఇట్ టు వర్క్ ఇన్ అ తెలుగు ఫిల్మ్ సో డిడ్ యు హావ్ టు పుట్ ఇన్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ టు నో ద మీనింగ్ ఆఫ్ ద డైలాగ్ టు గెట్ ద రైట్ ఎక్స్‌ప్రెషన్ ఆర్ డెఫినెట్లీ బికాజ్ ఐ యామ్
as much as I'm easygoing, when it comes to work, I want to be perfect. And this is a big production, and you know, I don't want to like let down anyone else. So it was really hard to learn the lines of another language. But the best part is the team has been immensely supportive. Like, they understand that I struggle, and like, it's like a amazing teamwork, you know, everyone's like, you know, backing me up and helping me with lines. And so I think I'm really fortunate to have such a great team, because sometimes you will feel embarrassed, like not knowing the lines and what it means. And, but here, like, everyone's like friends, and it's a great teamwork they've got. So it's hard, but because I've got a great team, I was able to, like, you know, deliver what they expected. Wow. Thanks for saying my name, Mimi. So was Sandeep the one who really helped you with the lines? Yeah, it was Sandeep. Say it, Mimi. So you're forcing her to say it. I really doubt it now. No. It was him. 80% goes to him, and then the rest, like, there are other people who help me as well. But he has been, like, you know, telling me, because, you know, when you're acting, you have to know, like, the emotions behind the words, right? You can't just blabber the words. Exactly. So, yeah, when you don't understand the language, I was, like, asking him, like, every emotion behind, like, you know, what it means, and I write it in Tamil and English, and I try to understand the emotion before I start talking. So he's been really helpful, Sandeep. Yeah. Thanks, Sandeep. Thank you. So did you, Sandeep ji, did you promise any, like a dinner or anything to her? Because... Not exactly. She is from Tamil. I'm a Tamil, Sri Lankan girl. Telugu Radu. Right. అండ్ ఆమెకు స్క్రిప్ట్ ఇస్తే లైక్ యూజువల్ ఇఫ్ నాకు ఇప్పుడు ఎవరైనా పంజాబీ స్క్రిప్ట్ ఇస్తే అనేది నేను కన్ఫ్యూజ్ అయిపోతా అసలు ఐ కాంట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి దాంట్లో ఒక డైలాగ్ చెప్పాలి దిస్ గర్ల్ వాట్ షీ డస్ ఇస్ షీ కమ్స్ ఆ డైలాగ్ ని చెప్తే ఆమె తమిళ్లో రాసుకుంటది తమిళ్ రాసుకొని బట్టి పట్టేస్తుంది ఆమెకు ఎమోషన్ తెలుసు ఆల్రెడీ కాబట్టి తమిళ్ లో రాసుకొని బట్టి పట్టేసి చెప్పేస్తుంది స్ట్రైట్ అవే వావ్ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ ఓకే అండ్ నెక్స్ట్ వెంకటన్న అస్సలు మన తెలుగునర రేడియోకి మీకు పరిచయం అవసరమే లేదు మరి లోకల్ గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు పొలిటీషియన్ గానో లీడర్ గానో కనిపిస్తారనుకుంటే ఫ్యూచర్ లో మాకు ఇలా ఈ కొత్త కోణంలో ఇలా యాక్టర్ గా ఏంటి ట్విస్ట్ అసలు చాలా థ్యాంక్స్ అమ్మా అడిగినందుకు ఆ క్వశ్చన్ దిస్ క్వశ్చన్ గోస్ టు జగా పెద్ది స్పెషల్లీ ఎందుకంటే తప్పుడు నాకు మోర్ దాన్ 10 ఇయర్స్ నుంచి నాకు బాగా పరిచయము అండ్ తన ఫ్యామిలీ కూడా బెస్ట్ అండ్ మరో ఈ విషయం ఏంటంటే నన్ను సంవత్సరం క్రితమే అడగడం జరిగింది జగా అన్న నువ్వు తప్పకుండా మా మూవీలో యాక్ట్ చేయాలి అని అంటే నేను ముందు ఫస్ట్ ఇనీషియల్ గా లైట్ తీసుకున్నాను మనతో యాడ్ అవుతుందిలే అని ఎప్పుడు అడిగినప్పుడు చూద్దాం ఊరుకున్నాను తదుపరి వెన్ ఇట్ హాస్ టైమ్ హాస్ కమ్ ఈ స్టార్టెడ్ ఆస్కింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ లాస్ట్ ఇయర్ దట్ కోవిడ్ టైమింగ్స్ అండ్ ఇట్ హాస్ గోన్ త్రూ రియలీ వాట్స్ అట్ ప్రాక్టికల్ గోయింగ్ అండ్ సో దెన్ ఐ సెడ్ ఓకే అండ్ హీ వాజ్ ఆస్కింగ్ ఫర్ నాట్ ఓన్లీ మీ అండ్ హీఈస్ ఆల్సో లుకింగ్ ఫర్ అనదర్ ఉమెన్ యాజ్ ఏ వాట్స్ అట్ హీరోయిన్స్ ఫాదర్ రోల్ మదర్ రోల్ వెంకటన్న వైఫ్ వెంకటన్న గారు ఏమన్నారంటే కొన్ని ఆప్షన్స్ ఇచ్చిన మీకు ఎవరు ఐశ్వర్య కావాలా పూజా హెగ్డే కావాలి ఎవరు కావాలంటే ఎవ్వరు వద్దు నాకు నా వైఫే కావాలని చెప్పి వదిన వదిన వింటున్నారని అంటే షూర్ చేసుకొని డైలాగ్ చెప్తున్నారు కదా లేదమ్మా పక్కన లేదా సీరియస్లీ మేము ఆప్షన్స్ ఇచ్చిన మీకు ఎవరు కావాలన్న వైఫ్ ఐశ్వర్య కావాలా ఎవరు కావాలి ఎవరంటే అలా ఇస్తామని చెప్తే లేదు నాకు నా వైఫే కావాలని చెప్తున్నాడు That is true. Vastavanga, I appreciate Sandeep Babu. And very importantly, I was not sure. Nenu movie lo act chestha anedi nenu ennadu alochinchaledu kuda uhinchaledu. But realistically, this all credit goes to all the crew of The God 2020. And also especially goes to hero, heroine and also our great Jaga Peddi director. Because adi entante... చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఐ సా దట్ డెడికేషన్ హౌ మూవీస్ విల్ మేక్ ఇట్ ఐ లెర్న్ దిస్ వే ఇంత ఉంటుందా ఇంత కష్టం ఉంటుందా ఈ విధంగా ఉంటుందా అనేది నేను వీరిని చూసే చిన్న వయసులో నాకంటే చిన్నవాళ్ళైనా కానీ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్
characters, the great characters they are, and they have shown their reality of whatever intamundu mana mitrudu jaga cheppinattu talent anedi ni bayitiki teesukocharu. And నాకు దీంట్లో నచ్చిన విషయం ఏంటంటే సందీప్ బాబు దగ్గర అండ్ మీమి దగ్గర వాళ్ళ పేషెన్స్ ఈజ్ గ్రేటెస్ట్ ఏమంటారు పేమెంట్ ఫర్ దిస్ మూవీ. ఎందుకంటే వాళ్ళు పడ్డ శ్రమ కొన్ని సందర్భాల్లో అమ్మా నాకు తెలుసు మూవీస్ అంటేనే ఒక షూటింగ్ అంటే ఒక బోరింగ్ లాగా అనుకుంటాం కదా, అది వాస్తవంగా రియల్ నార్మల్ పీపుల్ కి అది ఆ విధంగానే ఉంటది. కానీ 12, 13, 15 టేక్లు కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అండ్ అదృష్టవశాత్తు నేది నాది పెద్ద రోల్ అయినా నేను ఇందులో ఇద్దరం నేను అండ్ నా వైఫ్ లక్ష్మీ నుకల పార్టిసిపేట్ చేస్తున్నా. కానీ మాది అదృష్టవశాత్తు మాక్సిమం 2 or 3 or 4 షాట్ లో ఫైనల్ అయిపోయింది. లక్కీగా ఐ డిడ్ మై బెస్ట్ ఫర్ దట్ పార్ట్. క్వశ్చన్ ఉందన్నా, ఇప్పుడు మీరు ఈ రోల్ లో మీరు బాగా చేశారంటారా వదిన బాగా చేస్తుందంటారా? అది సినిమాలో ప్రేక్షకులు చూసినప్పుడు అండ్ మా మిత్రుడు నా ప్రియ మిత్రుడు జగా అండ్ తమ్ముడు ఎవరు సందీప్ బాబు డిసైడ్ చేస్తారమ్మా. నేను ఎట్లా చెప్తాను ఎందుకంటే మనం ఎఫర్ట్ మనం చేసాము. నేను అసలు నేనేంటే మా వెంకటన్న నూకల ఈజ్ సినిమా ఫిల్మ్ క్యారెక్టర్ ఏంది యాక్టర్ గా రావడం ఏంది అసలు నెవర్ థింక్ ఆఫ్ దట్ నా లైఫ్ లో అయితే. మిరాకిల్స్ డూ హ్యాపెన్స్. Miracles do happen. All the credit goes to Jagga garu aithe for convincing him. Asalu I know asalu alanti person ni convince chesi movies lo so ee garu anna ala antadu gaani but ee put effort also maato paatu 10-15 rojulu prati raatri unnadu basically ga. Awesome, right. Aina so he spent whole night with us giving encouraging like supporting. Ippudu cheppandi. This word is very important. షూటింగ్ స్టార్ట్స్ వీకెండ్స్ అయితేనేమో మార్నింగ్ 9 to 5, 6 వరకు అయిపోయేది. లేదంటే డే టైమ్ అది వర్కింగ్ డేస్ మండే టు ఫ్రైడే అయితే 5 o'clock నుంచి రాత్రి 12 వరకు అయిపోయేది. కానీ ఎన్నడూ కూడా నేను చూసినంత వరకు అది ఈవినింగ్ 5 స్టార్ట్ అయినా లేకపోతే వీకెండ్స్ 9 స్టార్ట్ అయినా కానీ ఇట్ విల్ గో అప్ టు 1 o'clock, 2 o'clock అండ్ హోల్ నైట్ కూడా షూటింగ్ అయిపోయి అక్కడి నుంచి డైరెక్ట్ మన మిత్రులు బ్రేక్ఫాస్ట్ కోసం మెక్డొనాల్డ్స్ పోయి తినొచ్చారు. రైట్, ఆ కమిట్మెంట్ అక్కడ తెలిసిపోతుంది యాక్చువల్లీ. అయితే ఒక క్వశ్చన్ ఉంది డైరెక్టర్ గారు మీకు. ఇప్పుడు ఇంతకు ముందు ఫిల్మ్స్ చూసాను లైక్ ఫుల్ కాంటెంపరీ స్టైల్ లో, తర్వాత రీసెంట్ ట్రెండ్ లో ఉన్నాయి లైక్ హీరోయిన్స్ కూడా క్వైట్ అప్డేటెడ్ అంటే డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఏదన్నా కూడా. మరి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ లెవెల్ యాక్సెప్ట్ చేయగలరు అనుకుంటున్నారు అంటే హిందీ ఆర్ హాలీవుడ్ లెవెల్లో వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ అలాంటి యాక్సెంట్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే, యాక్సెంట్ అని నేను చెప్పను బట్ డ్రెస్సింగ్ అండ్ వాళ్ళ యాటిట్యూడ్ అలాంటివి సో తెలుగు ప్రేక్షకులకి దగ్గరగా ఉండేలాగా మలిచారా లేకపోతే మీ ప్రీవియస్ ఫిలిమ్స్ ట్రెండ్ ఫాలో అవుతుందా, హౌ ఇస్ ఇట్? So this film is a it's unique in it in its own style, right? Ala basically ga ippudu manam okka sari na prati cinema lo so adi costumes aithe enemi vala background aithe demands it comes from the character orientation basically ga. Mm-hmm. Ante vaalla vyaktitvam nunchi achina role demand దాన్నే వాళ్ళ కాస్ట్యూమ్స్ లో వాళ్ళ ఆర్ట్ డైరెక్షన్ లో. ఇందులో మా నేను ఒక వర్డ్ ఇక్కడ చెప్పింది మాకు నాతో పాటు ఇప్పుడు గత 4-5 years గా స్తుతి శర్మ అని ఆర్ట్ డైరెక్టర్ కాస్ట్యూమ్ డిజైన్ నాతో పాటు వర్క్ అంటే వీఆర్ ద పార్ట్ ఆఫ్ ద టీమ్ ఆల్వేస్ షీఈస్ డూయింగ్ అమేజింగ్ వర్క్. సో నేను క్యారెక్టరైజేషన్ ఇచ్చిన స్క్రిప్ట్ ఇచ్చిన వెంటనే షీ డిజైన్స్ దట్ యునో కాస్ట్యూమ్స్ కలర్స్ అయితేనేమి. సో అలా తెలుగు ఆడియన్స్ వస్తే నేను కూడా ఒక తెలుగు ఆడియన్స్ గా నేను ప్రతి తెలుగు సో నేను ప్రతి సినిమా చూస్తుంటాను. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద యునో సేమ్ కమ్యూనిటీ కాబట్టి తప్పకుండా బేసికల్ గా ఇప్పుడు ఈ సినిమా నేను ఎలా ఒక తెలుగు ఆడియన్స్ గా చూడదలుచుకుంటున్నా అదే ఇది నా సినిమా.
మా ఫ్రెండ్స్ అందరూ నా సినిమాలు అన్ని అప్రిషియేట్ చేస్తారు. బట్ నేను సినిమాలు చేయక ముందు కూడా ఇటువంటి సినిమాలు కావాలి అని మేము కోరుకున్నది. బేసికల్ మేము డెస్పెరాడో, మేము టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు హాలీవుడ్ సినిమాలు చాలా చూసేవాళ్ళము. సో థౌజండ్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఫిలిమ్స్. సో అప్పుడు మేము నా క్వశ్చన్ నాకు ఎప్పుడు ఊరికి అనిపించేది బేసికల్ గా మన తెలుగు సినిమాలు కూడా ఇలా ఎందుకు ఉండకూడదని. చాలా మంది డైరెక్టర్లు ట్రై చేస్తున్నారు బేసికల్ గా. ఇప్పుడు నేను నేర్చుకున్న తర్వాత నా కథలు తీయడం స్టార్ట్ చేసిన తర్వాత ఓకే ఇలా సినిమా తీస్తే డెఫినెట్ గా తెలుగు ఒక లాంగ్వేజ్ తప్పించి బేసికల్ గా మనం కూడా ఇప్పుడు ఎవ్రీ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ బేసికల్ గా. నా సినిమాలన్నీ నేచురల్ గా క్లోజ్ టు ద లైఫ్ మాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను. సో అట్లా అని వీ డిడ్ క్రాస్ ఎనీ లైన్ ఆల్సో. బేసికల్ క్యారెక్టర్ ఆ వ్యక్తిత్వం తగ్గట్టే ఆ డ్రెస్సింగ్ ఉంటది బేసికల్ గా. ఇప్పుడు అలా అంటే మీరు శివ సినిమాలు చూడండి, ఆల్రెడీ అప్పుడు వాళ్ళు వేసారు, తర్వాత కాస్ట్యూమ్స్ ఆర్ అడ్వాన్స్డ్ ఆల్రెడీ. కరెక్ట్ కరెక్ట్ రైట్. సో ఆ రోల్ కి తగ్గట్టు అండ్ దెన్ సో డిమాండ్ ఆఫ్ ద రోల్, డిమాండ్ ఆఫ్ ద క్యారెక్టర్. ఈ సినిమాలో వచ్చేసి హీరోయిన్ షీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ అబ్రాడ్ బేసికల్ గా. ఓకే ఓకే. సో సో గ్లోబలైజేషన్ వల్ల కూడా చాలా మారుతున్నాయి బేసికల్ గా మన తెలుగు ఆడియన్స్. దే ఎంకరేజ్ అండ్ దే లవ్ ఎవ్రీ ఫిలిం. ఇప్పుడు మనం హాలీవుడ్ యాజ్ ఏ మీరు మేము కలిసి ఎన్ని హాలీవుడ్ సినిమాలు చూస్తూ ఉంటాం. సో సో నెట్ఫ్లిక్స్ లో సగం మన వాళ్ళే ఉండేది బేసికల్ గా. సో డెఫినెట్ గా దే లవ్ ఇట్ మోర్ దాన్ దట్ ద స్క్రిప్ట్ అండ్ దెన్ అమేజింగ్ వర్క్ ఆఫ్ ఆల్ టీమ్ మెయిన్ యాక్టర్స్ అయితేనేమి. సో ఎవ్రీబడి దట్ డిడ్ గుడ్ జాబ్. సో అండ్ సస్పెన్స్ థ్రిల్లింగ్ అండ్ దెన్ ఇస్ హారర్ బేసికల్లీ. ఇట్ విల్ టేక్ యు నో ద 2.5 అవర్స్ ఫిలిం ఇస్ లైక్ గోస్ లైక్ దట్ ఎనీథింగ్. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. ఇప్పుడు టీమ్ గురించి చెప్పారు ఒకటి ఫస్ట్ థింగ్. సో 10 ఇయర్స్ గా మీరు ఒకటే టీమ్ తో కొలాబరేటెడ్ గా చేస్తున్నారు అని విన్నాను. అసలు ఎలా, హౌ ఇస్ దట్ పాసిబుల్? అండ్ ఆ టీమ్ కూడా అంత కమిటెడ్ గా ఉండడము, మీరు కూడా వాళ్ళతో అంత కమిటెడ్ గా పనిచేయడం ఎలా అయింది, ఎలా జరిగింది అసలు? హౌ ఇస్ దిస్ పాసిబుల్? We started since 2012. So all my DOP, Mark Enfield, Victor NG, Stuti Sharma, is Ashay Shalate, sound designer. And then inka chala mandi basically we are coming along. Love to Chevy are evolving ante memu project ni start chesamo. So it is respect basically. We each other respect. So even even the Telugu project ki language was a big barrier basically. Ante even for the crew also endukante script anto even action part mem English lo raskunna gaani dialogues kache sariki DOP kuda I have to explain for hours and hours basically sometimes. Okay. Atla character em ante enti vallu em discuss chestunnaru, lighting pattern ela undali, ఆ పొజిషన్ అండ్ మేము స్టేజింగ్ అండ్ బ్లాకింగ్ అంటాం బేసికల్ గా అక్కడ ఎలా ఉండాలి. సో కానీ దేవర్ సో పేషెన్స్ అండ్ ఇట్స్ లైక్ ఎ ప్యాషన్ బికాస్ వీఆర్ ఆన్ ద యునో పెల్లింగ్ ద సేమ్ బోట్ రైట్ అండ్ దెన్ యూఆర్ ఆల్ వర్కింగ్ విత్ లవ్ టువర్డ్స్ దట్ జాబ్. అది సో టువర్డ్స్ ద అండ్ దెన్ సమ్హౌ వి లైటన్ అప్ వెన్ వి కమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్ అండ్ ఎవ్రీబడి గెట్ లైక్ యునో 1000 వాట్స్ ఎనర్జీ. And it is beyond language and beyond this thing because we, that's where we related in somewhere. We are filmmakers kind of. So is it the company of love of the company of each other? And do you all company love? Of yes, yeah, it is a spirit basically like a filmmaker. And malli ma set lo kuda we respect each and everyone. So is it the love and ఏమంటారు, లవ్ టు వర్క్ విత్ ఈచ్ అదర్ ఆర్ ద ఫీలింగ్ ఆఫ్ వర్కింగ్, ఎంజాయ్మెంట్ ఆఫ్ వర్కింగ్ విత్ ఈచ్ అదర్ ఆర్ లవ్ టువర్డ్స్ ద వర్క్? ఏది? బోత్ బోత్ లవ్ టువర్డ్స్ ద విజన్ అండ్ దెన్ సెకండ్ థింగ్ లవ్ టు వర్క్ ఈచ్ అదర్ వర్క్ విత్ ఈచ్ అదర్ అండ్ ఎవ్రీబడి గెట్ అన్ ఆపర్చునిటీ. అంటే మనకు ప్రతి ఒక్కరి దగ్గర ఏదో నేర్చుకోవాలన్న తపన ఉన్నది బేసికల్ గా. ఎవరైతే నేను మా టీమ్ లో ఇప్పుడు 10 మంది దాకా ఉన్నారు బేసికల్ గా as a crew inga, so vallandariki okate spirit basically got everybody share, you know, we discuss about the films all the time. Even nenu telugu cinemala gurinchi ippudu Rangopal Varma gurinchi Mani Ratnam gurinchi I adore these people, you know, great people. Vallu patience ga intaru basically, they'll go and check in YouTube also what these guys film is, no. Malli Hollywood gurinchi vallu share chesinappudu I listen, like it is coming along. Let's see hopefully how long it will go, but so far aithe is going great.
that's interesting. So, I mean, and they are contributing, you know, more than anything. Like, you know, so they are making my work also better and better every day. రైట్ ఇంకొక ఆస్పెక్ట్ చెప్పారు ఇది హారర్ జోనర్ కాబట్టి ఇప్పుడు డిఫరెంట్ కాబట్టి ఇంతకు ముందు మీరు చిత్రించిన దర్శకత్వం వహించిన చిత్రాలకి కానీ దీనికి కానీ ఏంటి డిఫరెన్స్ అంటే ఇందులో ఈ హారర్ ఫిల్మ్ డైరెక్ట్ చేయడంలో ఏమన్నా కష్టం అనిపించిందా వాజ్ ఇట్ ఛాలెంజింగ్ Yes, yes, it is challenging because ఇది ఫస్ట్ టైం నేను 30 డేస్ నైట్ షూట్ చేయడం Okay. Because the my staging anta night horror kabatti malli idantha oka oka building chuttu jarugutunna katha okay adu okati konjam challenging aspect jega cheppese cinema 30 days night chesindu night nidraki lesi toilet vadaniki bayapadutunde endukante nenu antaku mundu asalu nenu eppudu horror film chusevani kada ఓన్లీ కానీ ఈ ప్రాజెక్ట్ మేము అనుకున్న తర్వాత ఐ వాజ్ లైక్ నియర్లీ నేను 60-70 60-70 హర్రర్ ఫిలిం చూడవలసి చూశాను అసలు ఎవ్రీడే అది ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ హర్రర్ ఫిలిమ్స్ చూడని మీరు ఒక హర్రర్ ఫిలిం నేను నేను తర్వాత ఇక చూస్తూ ఎవాల్వ్ అవుకుంటూ సో అది అలా చూసి చూసి ఒక మళ్ళీ నైట్ 30 డేస్ షూటింగ్ చేసిన తర్వాత ఈవెన్ 12-1 తర్వాత లేచి వాష్రూమ్కి వెళ్ళాలన్నా కానీ నాకు ఆ కారిడార్ లో ఎవరో నిలబడుతున్నట్టు సో ఇట్ వాస్ లైక్ కానీ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మన ప్రీవియస్ ప్రాజెక్ట్ కు దీనికి ఇట్ ఈస్ అ గ్రేట్ ఇంప్రూవ్మెంట్ నాలోనే కూడా నా డైరెక్షన్ లో అయితేనేమి టీమ్ వర్క్ లో అయితేనేమి ఇట్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ మళ్ళీ క్రూ అంటే క్రూ అండ్ కాస్ట్ ఆల్సో నాతో నేను ఒక్కడిని 30 డేస్ నాతో పాటు 20 మంది కూడా ఇంక్లూడింగ్ వెంకన్న కూడా స్టేడ్ హోల్ నైట్ విత్ అస్ ఎవరికి అలుపు లేదు సో అగైన్ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ ఛార్జింగ్ తో నచ్చే వాళ్ళందరూ ఫెంటాస్టిక్ సో దే ఆల్ లవ్ వర్కింగ్ విత్ యూ అది చూపిస్తుంది అండ్ వాళ్ళ కమిట్మెంట్ కూడా చూపిస్తుంది దట్స్ గ్రేట్ అయితే ఇక్కడ సందీప్ గారికి ఒక క్వశ్చన్ ఉంది సందీప్ గారు మీరు ఒరిజినల్ గా చాలా ఈజీ గోయింగ్ అని విన్నారు మరి ఈ మూవీలో ఏమో సస్పెన్స్ ఉంది రొమాన్స్ ఉంది హ్యూమర్ ఉంది అన్ని ఉన్నాయి మరి ఏ పార్ట్ చేయడం మీకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది ఫస్ట్ మూవీలో యాక్షన్ ఉంది రొమాన్స్ ఉంది ఈ మూవీలో యాక్షన్ ఉంది రొమాన్స్ ఉంది సో ఆ పార్ట్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ఓన్లీ కామెడీ ఇందులో ఎక్కువ కామెడీ ఉంది సో అది ఇట్ వాస్ రియల్లీ ఇంట్రెస్టింగ్ ఓకే అండ్ ఛాలెంజింగ్ అనిపించింది ఏదన్నా లైక్ మీకు ఛాలెంజింగ్ ఏం అనిపించలేదండి ఎందుకంటే నేను ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే నేను మొత్తం స్క్రిప్ట్ 10 టైమ్స్ చదివేసి నాదొక్కడే కాదు మిగతా వాళ్ళందరిది కూడా చదివి నేను మొత్తం స్క్రిప్ట్ అర్థం చేసుకున్నాను సో నేను ఆ బాడీ లాంగ్వేజ్ నేను ఎట్లా యాక్ట్ చేయాలి ఏంటి అని ముందే ప్రిపేర్ అయిపోయినా ఇంబైబ్ చేసుకున్నారు ఓకే అయితే మరి మీకేమైనా భయం అనిపించిందా లైక్ సడన్ గా షూట్స్ లో హీరోయిన్ ని చూసి కానీ ఆ హారర్ చూసి కానీ మీకు కూడా నేను జగ అంత హారర్ మూవీస్ అట్లా చూసాను జగ్గాకి అవసరం ఆయనకు కానీ నాకు అవసరం లేదు నేను ఓన్లీ స్క్రిప్ట్ చదువుకుంటా పోయినా అంతే నేనేం హారర్ మూవీ చూడలేదు ఓకే ఓకే సో మీకు ఇంట్రెస్ట్ అయిన జర్నర్ ఏంటి జనరల్ గా నాకు పర్సనల్ గా ఐ వాంట్ టు డూ ఎవ్రీథింగ్ ఫస్ట్ మూవీ వచ్చేసి మొత్తం సీరియస్ 4 డిఫరెంట్ లుక్స్ ఉన్నాయి ప్లస్ సీరియస్ రోల్ అది ఇందులో వచ్చేసి ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ టు దాట్ వన్ సో అందుకే ఇందులో కామెడీ చూస్ చేసుకోవడం జరిగింది అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ లో కొంచెం కామెడీ పెట్టినాం దెన్ అగైన్ మాకు ఒక భయం ఉండే మెల్బోర్న్ లో యాక్టర్స్ ఎట్లా చేస్తారు ఏంది అని వీ హ్యాడ్ సమ్ ఐడియా బికాస్ మేము కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అవి చూసినాం వీ హ్యాడ్స్ లిటిల్ ఐడియా బట్ కొన్ని యాక్టర్స్ గురించి చేసే వారికి తెలియదు కదా సో వెన్ వి స్టార్టెడ్ షూటింగ్ నా ఫ్రెండ్ లో యాక్టింగ్ చేసింది జోషువా హీ డిడ్ రియలీ గుడ్ జాబ్ ఆయన అట్లా చేయడం వల్ల ఇంకా కొన్ని సీన్స్ యాడ్ చేసినాం మేము కామెడీ ఎందుకంటే కామెడీ టైం ఇద్దరిది బాగా వస్తుంది ఐ స్పీక్ తెలంగాణ ఇన్ దట్ మూవీ హీ స్పీక్స్ లిటిల్ విట్ ఆంధ్ర సో ఇప్పుడు మీరు అర్జున్ రెడ్డి మూవీ చూస్తే విజయ్ దేవరకొండకు రాహుల్ రామకృష్ణ ఎట్లా ఉంటాడు ఎగ్జాక్ట్లీ ఏ చేసినా సపోర్టింగ్ ఉంటాడు అండి ఎగ్జాక్ట్లీ సేమ్ ఫీల్ వస్తుంది మీకు ఈ మూవీలో మీరు నిజామాబాద్ నుంచి కదా మీ ఫ్రెండ్ ఎక్కడి నుంచి మరి అయితే ఈ రోల్ చేసినా హి ఇస్ ఫ్రమ్ ఆంధ్ర సైడ్ ఓన్లీ నియర్ బై నాకు తెలియదు ఎక్కువ ప్లేస్ ఎక్కువ తెలియదు బట్ స్లాంగ్ వచ్చేసి అట్లా అట్లా మెయింటైన్ చేసినవాడు బాగుంటది అని చెప్పి సో అలా నేచురల్ గా సెట్ అయిపోయింది అనమాట నేచురల్ గా సెట్ అయిపోయింది మాది మేము డైలాగ్ చెప్తున్నట్టు ఉండదు నేచురల్ గా మేము అసలు షూటింగ్ చేసేటప్పుడు ఇట్ వాస్ ఫన్ మేమైతే నవ్వుకుంటూ మస్త్ ఎంజాయ్ చేసుకుంటూ షూట్ చేసినాం దట్స్ వై లైక్ కామెడీ మూవీస్ నాట్ ఫోర్స్ఫుల్ కామెడీ స్క్రిప్ట్ కి అవసరం ఉండే కామెడీ పెడితేనే ఇష్టం ఫోర్స్ఫుల్ కామెడీ అస్సలు బాగదు ఎందుకంటే కొన్నిసార్లు ఏమైతుంది అంటే 10-15 మెంబర్స్ పెట్టేసి కావాలని ఫోర్స్ఫుల్ కామెడీ పెట్టడానికి ట్రై చేస్తారు అది వర్కౌట్ కాదు నా ఉద్దేశంలో
ట్రూ. సో నేచురల్ గా ఉండాలి అది కూడా, ఇట్ షుడ్ బి నేచురల్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, స్టోరీతో పాటు ఉండాలి అది కూడా. అండ్ మోర్ ఓవర్ ఫుల్ 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 కామెడీ కూడా బాగోదు, స్టోరీతో పాటు కామెడీ ఉంటే బాగుంటది. కరెక్ట్, మెసేజ్ కూడా ఉండాలి డెఫినెట్. యా దట్స్ మై ఫీలింగ్. రైట్, అయితే ఇప్పుడు మీరు బిహైండ్ ద సీన్స్ గురించి మెన్షన్ చేశారు కాబట్టి నేను హీరోయిన్ ని ఒక క్వశ్చన్ అడతాను. సో మిమి, just now Sandeep was talking that you had a lot of fun with some behind the scenes, and I mean like when you were traveling with them, like you all had some great moments. So do you have any memorable such experiences to share with us, like among the behind the scenes, or you know, because usually more than the actual shoots, those moments that are part of the journey are fun usually. Yes. Yeah, so exactly. I think I enjoy behind the scenes more than acting. No, I mean, I love it both, but I, because our cast is, we have such a good vibe when we come together. It's so much fun, especially like he mentioned Josh, he's naturally funny. Like even though if I don't understand his language, I can like, I just laugh at everything he say. So, when we come together, it's so much fun. I think we build such a friendship in that moment. And like, I think that's the memorable part, is like we went on a trip recently. Before the COVID lockdown, just before the week before the COVID lockdown. Okay. Lucky there. I think, yeah, like even though we've actors, we didn't know each other. Because it was such a open-minded, really bubbly people, we've got along well with each other and we've literally built friendships now. So I think that's the best part that came out of behind the scenes, is building lifelong friendships. Yeah. So did you pick up any Telugu, like by being with them and listening to their jokes? Yeah, or... yeah, she'll say one word. Say it to me. Donga. Yeah, come on. I'm sure it's not a good word to listen to. Probably. No, it's Donga. It's normal word. Thief, okay. Donga. Thankfully, normal word, because these guys are usually like quite naughty. Like yeah, no, Jagga is like that. He always of course, man. That is Sandeep, man. Sandeep, it is true. Because he's saying Donga in the movie. You are stealing her heart. No, that's what you are, Donga. Oh, yeah, wow. And your watch. Thing they taught me to say when we were like, you know, doing the script reading, it was all about me saying Donga, right? usually when my friends teach me some other language, the wrong words are the first things they teach us usually. So I was a bit scared when you were about to say, like when Sandeep prompted you to say that word, I was like, okay, no, what is that word going to be? No, but I can now, like when you're speaking, like now I'm familiar with Telugu, so I can identify the language. Mm-hmm. And I can sort of understand, make sense out of it if you all throw like one or two English words in there. And speak, okay. And then yeah. I can understand. Like this interview, I think 80% I understood what you all said. So that's great. Yeah. That's great. I just wanted to keep it casual rather than too formal. So yeah, I'm glad that you're able to understand most of it. Yeah. So, and okay, Venkat anaga mimmalni oka question anagala actually appati nunchi anukuntunnanu. So ippudu mee experience ela undindi as an actor first film lo, and inka future lo ma venkatanna malli mem ilanti roles gaani ilanti films la gaani chudagalthama? Experience was amazing, amma, and we became a one big family now, like you know that the God 2020 Telugu future film family, and definitely this credit goes to our Jagga and Sandeep Babu, but every single person, about nearly 30 to 40 more than 40 characters are there, so every character became a family member, and whenever they have a call sheets and they are going attending and they are doing their part, and if it is not sure, weather is no good, or we are committing for next day or whatever, but within the 30 to 40 days the shooting is over, and it's an amazing part, because in film industry what's that, money is the matter, and we will have to control the cost cut. That was a wonderful job, wonderful experience. Mm-hmm. And like me as a community leader, going into movies and doing this is a first experience,
is the best experience for me. Awesome. So definitely I may go and do more movies in the future. That's a great news. మీరు మళ్ళీ ఇంకా మూవీస్ లో కూడా కనిపించబోతారు. అట్లీస్ట్ మీరు యూఆర్ రెడీ టు యాక్ట్ అనే విషయం తెలుసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో దట్స్ అ గ్రేట్ న్యూస్. Exactly, I mean, another good news is there is a real doctor characters, Dr. Aditya Vita and Dr. Raj and our Madhuri Vasa, she is also acting as a acted as a doctor, and these characters also they are the real doctors or acting doctors. Mm-hmm. And the movie has come real picturization is directors and cameramen and even same time the management, wonderful job they have done in this movie. I can say that my experience. Awesome. Wow. So because we are talking about actors in this movie, meer movie chusinappudu release ayinappudu ardham ayipothadu meeku, every actor asalu ye role lo unnaro, they killed it, they nailed it. Kamal garu, he has so much experience. Of like course, Kamal I've seen his previous movies. And Kamal. Shilpa. Yeah. Shilpa and Murali and Lakshmikant. Everybody, if you movie juice, are a manna apta ee role gana feeling vastadi. నేను కమల్ గారి ప్రీవియస్ మూవీస్ చూసాను. హీస్ అసలు ఆయనని ఆయన రోల్ లో ఎలా ఎంటర్ అవుతారని నేను చూసాను. లైక్ నెక్స్ట్ లెవెల్, మీరు సర్ప్రైజ్ అయిపోతారు. నెక్స్ట్ లెవెల్ ఉంటది. బిహైండ్ ద సీన్స్ ఇలా జోక్లు వేస్తుంటారు, కెమెరా యాక్షన్ అని చెప్పంగానే ఆయన రోల్ లో సడన్ గా ఎంటర్ అయిపోతారు. యూ కాంట్ ఈవెన్ సో ప్రొఫెషనల్. ఐ కెన్ సీ దట్ యాక్చువల్లీ. డెఫినెట్లీ ఐ వర్క్ విత్ హిమ్ ఇన్ in a film Agrajita and it was fantastic working with him. Okay, and so ikkada director garu oka question adagali. Like ippudu suspense thriller kabatti indulo emanna effects untaya, VFX kani fight kuda undani indaka mention chesaru, songs untaya like ela and vaatiki background lo entha hard work chesaru, endukante direction is not just one ante edo shooting ipindi anka ganka editing background work chaala chaala untundi. So avani vaati gurinchi meer emana cheppagalutara? ఎస్ అండి, ఇప్పటికీ ఇది ఎడిటింగ్ మేము ఆల్రెడీ ప్యారలల్గానే స్టార్ట్ చేసాము. ఇప్పటికీ ఎడిటింగ్ పూర్తయిపోయింది బేసిక్లీ. ఏదైతే 95% మేము పిక్చరైజ్ చేసామో అది ఎడిటింగ్ కూడా అయిపోయింది బేసిక్లీ. ఎస్, ఇందులో రెండు సాంగ్స్ ఉన్నవి, రెండు ఫైట్స్ ఉన్నాయి. అవి మేము ఫైట్స్ కోవిడ్ వల్ల, ఇప్పుడు మెల్బోర్న్లో విధించిన ఈ కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల ఒక 2 weeks కొంచెం ల్యాగ్లో ఉంది, బట్ ఆ టై మేము దాన్ని కూడా కొరియోగ్రఫీ అంతా సెట్ చేసాము. విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది ఇందులో. అయితే నా ఇంతకు ముందు చెప్పినట్టు నాతో నా టీమ్ మెంబర్ ఈజ్ ఒక శేషాలత్ అని, నాతో పాటు 8 years గా వీఆర్ ఫ్రెండ్స్ అండ్ కమ్మింగ్, మేము కొలాబరేట్ అవుతూనే ఉన్నాం ప్రతి ప్రాజెక్ట్ లో. అవి ఇక్కడ మెల్బోర్న్ లోనే చేపిస్తున్నాం. ఆల్రెడీ ఆ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. సో మొత్తసారు పూర్తిగా స్టేజ్ లో ఉంది. సెటిల్ విఎఫ్ఎక్స్ ఉన్నాయి వేర్ ఎవర్ నీడెడ్. ఎక్కడైతే హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి కొన్ని ప్లేస్ లో, ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ విఎఫ్ఎక్స్ వాడాము. ఆ వర్క్ కూడా పూర్తి అవుతుంది బేసిక్గా. సో బాగా అంటే ప్రాసెస్ ఎలా అంటే బేసిక్గా మేము ప్రతి సీన్ కి నేను స్టోరీ బోర్డ్స్ ప్రిపేర్ చేసుకుంటాను బేసిక్గా. పెన్సిల్ అంటే స్కెచ్ చేసుకుంటాం అన్నట్టు బేసిక్గా. అవి మేము టీమ్ తో పాటు అందరికి షేర్ చేసుకుని విఎఫ్ఎక్స్ కూడా ముందే ఆల్రెడీ మేము అదే ప్రీ ప్రొడక్షన్ ముందు మనం స్టార్ట్ చేసాం కాబట్టి డిస్కషన్ లో, ఆ 6 months ప్రీ ప్రొడక్షన్ లో ఇవంతా మేము డిస్కస్ చేసి ఆల్రెడీ లైన్అప్ చేసుకున్నాం బేసికల్. ఆసమ్. వావ్. సో అలా వాళ్ళకు ఫుటేజ్ షూటింగ్ అయిపోయినాక వెంటనే ఫుటేజ్ ఇచ్చిన వెంటనే వాళ్ళ వర్క్ వాళ్ళు ఎడిటర్ స్టార్ట్ చేశాడు ఇండియాలో. ఇక్కడ విఎఫ్ఎక్స్ కూడా ప్యారలల్ గా స్టార్ట్ చేశారు. సో ప్యారలల్ గా చేశారు. సో ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు నేను నాతో అదే నేను బ్లెస్డ్ అని ఎందుకన్నానంటే ఈ టీమ్ ఎవరైతే బిల్డ్ చేసుకున్న అంటే మేము ప్రతి ప్రాజెక్ట్ లో కొలాబరేట్ అవుతూ వస్తున్నామో, నేను ఎక్కువ గైడెన్స్ అవసరం లేదు బేసికల్ గా. దే అండర్స్టాండ్ మై విజన్ అండ్ మై స్టైల్. సో మేము ప్రీ ప్రొడక్షన్ లో 2 సార్లు కలిసాము. తర్వాత దే న్యూ నేను ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తాను, ఎంతవరకు యాక్సెప్ట్ చేయను, దే నో దే ఎగ్జాక్ట్లీ. పార్లల్ గా అయిపోయింది కాబట్టి సాంగ్స్, ఆ 2 సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అయిపోతే మీకు యూఆర్ రెడీ టు రిలీజ్ అన్నమాట. రెడీ టు రిలీజ్ బేసికల్ గా. ఈ బ్యాక్ ఎండ్ అంటే పోస్ట్ ప్రొడక్షన్ మాతో పాటు పార్లల్ గా వస్తూ ఆల్రెడీ పార్లల్ కంటిన్యూ అవుతూ ఉంది బేసికల్ గా. ఈ ఒక 2 ఫైట్స్ చేయాలి మేము. ఒక 4 డేస్ ఆఫ్ షూటింగ్ ఉంది.
తర్వాత ఒక 2 డేస్ ఆఫ్ సాంగ్స్ పిక్చరైజేషన్. సో ఇప్పుడు మరి కరోనా టైమ్స్ లో ఫిలిమ్స్ ని థియేటర్స్ లో రిలీజ్ చేయాలంటే చాలా మంది అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లైక్ రెస్ట్రిక్షన్స్ వల్ల. మరి మీ ప్లాన్స్ ఏంటి, ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారా థియేటర్స్ లోనా? ప్రస్తుతం మా ప్లానింగ్ ఏంటంటే ఫిలిం ప్రిపేర్ అంటే రెడీ చేసిన తర్వాత ఆ టైంకి ఎలా ఉంటాయో దాన్ని బట్టి టెక్ డిసిషన్ ప్రొడక్షన్ టీము డిసిషన్ తీసుకున్నారు. బేసికల్ గా ఫస్ట్ మై డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టు అంటే ఫిలిం ను రెడీ చేయాలి నేను యాజ్ అ డైరెక్టర్ గా. సో ఆ తర్వాత ద ప్రొడ్యూసర్స్ విల్ డిసైడ్. ఓకే ఓకే ఫంటాస్టిక్. సో వి ఆర్ హోపింగ్ ఇట్ విల్ బి ఆన్ థియేటర్స్ ఆల్సో. ఎందుకంటే అంటే అప్పటికి ఎంత సర్దు మణిగి బీయింగ్ హోప్ఫుల్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి ఆన్ థియేటర్స్ అండ్ మంచి కలెక్షన్స్ రావాలి అనుకుంటున్నాను నేనైతే. సో అండ్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ సందీప్ గారు. సో మీరు మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకా ఏ మూవీస్ లో రాబోతున్నారు అండ్ ఇండియాలో ఉంటాయా ఇక్కడ ఉంటాయా అండ్ ఎనీ ప్లాన్స్ ఎనీ జర్నల్స్ ఏమన్నా? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఓఎంఏ వన్ మెన్ ఆర్మీ రెడీ ఉంది, రిలీజ్ రెడీ ఉంది. అగైన్ లాస్ట్ ఇయర్ నుంచే కొంచెం రెడీ ఉంది అని డ్యూ టు కోవిడ్ కొంచెం డిలే చేయాల్సి వస్తుంది. సో మీన్ వైల్ ఈ షూటింగ్ నడుస్తుంది. సో బై వితిన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ రెండు మూవీస్ రెడీ ఉంటాయి. మై ఎయిమ్ ఈస్ లైక్ ఈ రెండు మూవీస్ రిలీజ్ అయితే అండ్ మీన్ వైల్ ఐ హావ్ ఫ్యూ ప్రాజెక్ట్స్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఇండియాలో చేసేది ఒకటి, అమెరికాలో చేసేది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ యట్ బికాస్ నేను ఎప్పుడైనా నా ప్రాజెక్ట్ నేను 90% ఫినిష్ అయిన తర్వాతనే నేను రివీల్ చేస్తాను పబ్లిక్ కి. ఈవెన్ దిస్ మూవీ మీరు ఇంటర్వ్యూ పెట్టారు కాబట్టి నేను మండే రోజు డిక్లేర్ చేసినాను నేను. రైట్. సో ఓకే. సో అయితే సో నాకు ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి బట్ ఐ డోంట్ వాంట్ టు రష్. అది చెప్తాను. సో హౌ డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్యూచర్? లైక్ అంటే ఏదైనా పర్టికులర్ జర్నర్ మీకు చాలా ఇంట్రెస్టింగ్, యాక్షన్ హీరో ఆర్ ఎనీ? నో నో నో, నేను ఇప్పుడు ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కామెడీ. నెక్స్ట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ డిఫరెంట్ మూవీ. ఇంకోటి డిఫరెంట్ అట్లా పల్లెటూరు రోల్ చేయాలని ఉంది ఒకటి నాకు. అట్లా ఎవ్రీ డిఫరెంట్ రోల్ చేయాలని ఉంది. సో యూ వాంట్ టు బి వర్సటైల్? యా, ఇన్స్టెడ్ ఆఫ్ స్టిక్కింగ్ టు వన్ జర్నర్ నాకు ఏది అనిపిస్తే అది చేయాలని ఉంది. సో అంటే మీ ఫేవరెట్ జర్నర్ అయితే కామెడీయే కదా యాక్చువల్లీ? And to watch comedy again, thriller is also, thriller kuda ishtam naaku, anduke aa movie lo thriller undi ee movie lo thriller undi. Okay, interesting. Wow. Okay. Yeah. Right. So I want to ask the same question to Mimi actually. Mimi, with a slight twist, so can we expect to see you more in coming up Telugu flicks, or would you be more interested to act in Tamil, or what is your take on this? See, I'm open to opportunities. Okay. If the universe presents itself, then yeah, I would love to do more movies in Tamil plus Telugu. Okay. Yeah, and I like more romantic, and the other one, my favorite is psychological thrillers. So those are my two favorite, characters I would love to play. But yeah, because I do get a couple of opportunities for short films, but I'm very picky when it comes to certain roles and characters. So we'll see, hope for the best. What's that one thing you take care of, like when you're picking your roles, like how I want others to see me as a serious actor, know, not just for actress, like not just fun, just doing just for fun. Right. I'm doing it because I want to put the effort. I'm doing it because I love acting. So yes, that's what I look at. Yeah. Fantastic. Right. So, and I already asked Venkat Nukala Garu like about his future film. So we can expect him more. We can expect more movies from him probably. I mean, him acting in different other movies. So I'm hoping he will grow in that angle as well, apart from his political and political interests and other things. So, and inkoka vishayam andi Jaga Garu. So future projects lo meeren cheptaru ante ippudu డిఫరెంట్ సోషల్ మెసేజ్ ఇచ్చే మూవీస్ చేశారు, సస్పెన్స్ థ్రిల్లర్, ఇప్పుడు హారర్, ఇంకా ఏమైనా చేయాలి అనుకుని ఉండిపోయిన ఉన్నాయా? ఇంకా ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి? నా నుండి అన్ని జనరేస్ అండి. ఇంకా కామెడీ, సీరియస్ కామెడీ ఉన్నాయి. తర్వాత కామెడీ చేశారా మీరు ఇంతకు ముందు? కామెడీ కామెడీ చేయలేదు. కామెడీ ఒకటి ఉన్నది, సైంటిఫిక్ సైఫై ఉన్నవి, సైఫై తర్వాత పీరియాడిక్ పిక్చర్స్, చాలా స్క్రిప్ట్స్ నేను ఒక 40-50 బైనెడ్ స్క్రిప్ట్స్ రాసుకున్నాను. టైం వెన్ ద టైం పర్మిట్స్ అండ్ దెన్
సో అలా మూవ్ అయితే ఇలా నెక్స్ట్ సిరీస్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? లైక్ ఇప్పుడు జనరల్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ లో చాలా మంది సిరీస్ కూడా ఇంట్రెస్ట్ సిరీస్ మేము 14 డేస్ లాక్ డౌన్ అని ఒకటి అనుకున్నాము అది, కానీ అది డ్యూ టు కోవిడ్, మెల్బోర్న్ లో కోవిడ్ దాని వల్ల అది లాస్ట్ ఇయర్ అది చేయాల్సింది, కానీ దీన్ని ముందు చేయవలసి వచ్చాము. మేము ది గాడ్ చేసాం ఇప్పుడు, అది సిరీస్ అనుకొని మళ్ళీ దాన్ని ఫీచర్ ఫిల్మ్ కి టర్న్ చేసాం. బట్ ఇట్ ఈస్ ఆల్ టైమ్ అండ్ కొలాబరేషన్ పర్మిట్స్ అండ్ లెట్స్ సీ. సో ప్రస్తుతానికి అయితే స్క్రిప్ట్స్ అయితే అన్ని జెనరేస్ లో రాసి పెట్టుకున్నాను. ఓకే, ఒక మెసేజ్ వచ్చింది ఒక కాలర్ నుంచి. గాడ్ అంటున్నారు, గాడ్ కాదండి, జీఓడి కాదు, జియుఏఆర్డి, గాడ్ 2020 అనమాట టైటిల్. వీరేంద్ర గారు వైజాగ్ నుంచి మెసేజ్ చేశారు, గాడ్ జీఓడి కాదు, జియుఏఆర్డి గాడ్ అంటే ఒక పర్సన్ హూ ఇస్ గార్డింగ్ సంథింగ్ అనే కదండి, సెక్యూరిటీ గార్డ్. యా, ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న వారు తీసిన సినిమా పేరు గాడ్ అంటున్నారు. స్క్రీన్ ప్లే ఆ స్టోరీ చెప్తాను, మీరు ఫోన్ తీసుకుంటే అని అన్నారు. సో వీరేంద్ర గారు సారీ, వాళ్ళ ఫోన్ కాల్స్ తీసుకోవట్లేదు. స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ అంటే ఆల్మోస్ట్ మూవీ రెడీ టు రిలీజ్ కాబట్టి ఐ డోంట్ నో, మేబీ కుదిరితే కాల్ చేయండి టెక్నీషియన్, అంటే మనకి టైం లేదు 2 మినిట్స్, ఒకవేళ కుదిరితే కనెక్ట్ చేస్తారు అండ్ యూ కెన్ టాక్ టు దెమ్ ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్ ఎల్స్, ఇంకా ఏమైనా మాట్లాడాలి అనుకుంటే. సో అదనమాట. సో ఈ మూవీ సో మొత్తానికి చాలా సక్సెస్ అవుతుందని నాకు ఎందుకు అనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ హ్యాస్ ఆల్ ద ఎలిమెంట్స్ అండ్ ప్రీవియస్లీ నేను జగ గారు మీ డైరెక్షన్ లో వచ్చిన మూవీస్ కూడా చూసాను, ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. సో డెఫినెట్లీ నాకైతే డెఫినెట్ గా ఈ మూవీ సక్సెస్ అవుతుందని చాలా గట్టి నమ్మకం ఉంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా బిఫోర్ సైనింగ్ ఆఫ్? అండ్ థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ చాలా ధన్యవాదాలు. ది గాడ్ 2020 ఫీచర్ ఫిల్మ్ ని చూడండి, చాలా బాగా ఉంటది బేసికల్ గా. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ, ఫర్ ది టైం. స్టోరీ అయితే చాలా ట్విస్ట్ ఉన్నాయి కాబట్టి స్టోరీలోకి వెళ్ళలేదు, రివీల్ చేయలేదు. సో అది మీరు చూసి ఎలా ఉన్నా చెప్పాలి. సో ఈ మూవీ త్వరలో రిలీజ్ అయ్యి ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకోవాలని అనుకుంటున్నాను అండ్ కమర్షియల్ గా కూడా మంచి మంచి సక్సెస్ సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. సో మా శ్రోతలు కూడా తప్పకుండా చూస్తారు. యా చెప్పండి. నేను 2 వర్డ్స్ చెప్పొచ్చా? యా చెప్ తప్పకుండా. యా బేసికలీ ఎవరు మూవీ చేసినా వాళ్ళ మూవీ వాళ్ళు గ్రేట్ అనుకుంటారు, అందరు చెప్తారు. 14 వర్డ్స్ చెప్పకుండా నేనేం చెప్తున్నా అంటే, ఈ మూవీ ఫస్ట్ థింగ్ 3 థింగ్స్ అండి టు సక్సెస్ఫుల్ స్టోరీ. ఒకటి స్టోరీ, ఒకటి కెమెరామెన్, యాక్టర్స్, ఈ ముగ్గురు పర్ఫెక్ట్ సెట్ అయ్యారనుకో మూవీ 100% హిట్ అయిపోతుంది. హిట్ అయిపోతుంది ఇన్ ద సెన్స్ వర్కౌట్ అయిపోతుంది, డైరెక్టర్ పని ఈజీ అయిపోతుంది. సో ఐ థింక్ వీ మేనేజ్ టు గెట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ 100% షూర్ దట్ మూవీ బాగుంటది, చూడండి, ఎంజాయ్ చేస్తారు అందరు. తప్పకుండా చూస్తారు మా శ్రోతలందరూ కూడా. అండ్ మళ్ళీ నేను నా షోస్ లో కూడా గుర్తు చేస్తుంటాను అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అసలు విష్ యూ ఆల్ ది సక్సెస్ అండ్ కమర్షియల్ గా చాలా మంచి పేరు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ సంపాదిస్తుంది కూడా మీ మూవీ. విల్ ఐ నో ఇట్ విల్ బి అ హిట్ బికాస్ సస్పెన్స్ థ్రిల్లర్ అంటేనే అసలు అక్కడ హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అంటేనే అక్కడ మార్క్ పడిపోయాను అసలు. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ యర్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అదండి స్టోరీ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఆకట్టుకునేలాగా ఉంటుంది అండ్ డైరెక్షన్ కూడా అద్భుతంగా ఉండబోతుంది, ఎందుకంటే నేను ప్రీవియస్ మూవీస్ కూడా చూసాను ఈ డైరెక్టర్ గారివి. అండ్ మీరందరూ తప్పకుండా, నేను మూవీ రిలీజ్ కి రెడీగా ఉన్నప్పుడు నేను తప్పకుండా మీ అందరికి నా షోలో చెప్తాను, అందరు తప్పకుండా చూసి ఆనందించి మీ రివ్యూస్ తెలియచేయండి. నేను మీ ఆల్ ఇస్ వెల్ ఆర్జే ఇండియా సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో.